హాయ్ వెల్కమ్ టు ప్రవలికాస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారనే విషయం కూడా నా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఈ రోజు కూడా నేను ఎప్పటిలాగే మన లైఫ్ స్టైల్ బ్లాగ్స్ లో అంటే నేను ఎలా అయితే గనక ఇంట్లో నా ఒక రెమెడీస్ కానివ్వండి టిప్స్ కానివ్వండి నేను ఏవైతే గనక ఫాలో అవుతూ ఉంటానో సో అవే నేను మీకు అందిస్తున్నాను అనమాట సో ఆ పర్పస్ కిందనే నేను ఈ రోజు వచ్చేసేసి ఇంకొక చక్కటి రెమెడీ అనేది తీసుకొచ్చానండి ఇది ఎస్పెషల్లీ టీనేజ్ కాలేజ్ చదివే కానివ్వండి లేకపోతే పెళ్ళైన వాళ్ళ కానివ్వండి ఎస్పెషల్ గా లేడీస్ కోసమే అనమాట సో ఏంటంటే అందరూ వైట్ డిశ్చార్జ్ అని చెప్పేసి అవుతూ ఉంటదని చెప్పేసి అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు పెళ్ళైన వాళ్ళు కానివ్వండి లేకపోతే పెళ్లి కాని అమ్మాయి అమ్మాయిలు కానివ్వండి అందరికీ వచ్చే కామన్ ప్రాబ్లమే అనమాట ఇది తెల్లబట్ట అనేది అందరికీ తెలుసు సో మరి ఈ వీడియో గురించి నేను ఈ టాపిక్ ఈ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను సో మరి కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్టయితే కనుక నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అనేటివి కూడా మీకు మెసేజెస్ రూపంలో అందుతాయి అనమాట సో మరి ఆలస్యం చేయకుండా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు వస్తుంది సో దా అది కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి రెమెడీస్ అనేది ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు మనం దాన్ని ఎలా అధిగమించవచ్చు నేను ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్పేసేస్తానండి ఎక్కువగా అంటే గనక వైట్ డిశ్చార్జ్ అనేది కొన్ని కొన్ని కలర్స్ లో షేడ్స్ లలో ఉంటుందండి సో మెయిన్గా ఏంటంటే అది పల్చాగా ఉండొచ్చు లేదంటే పెరుగులాగా గడ్డలాగా ఉండొచ్చు బట్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది స్మెల్ ఎప్పుడైతే గనక స్మెల్ అనేది రాకోకుండా ఉంటుందో అక్కడి వరకు సేఫ్ అండి ఒకవేళ కనుక అది పసుపు కలర్ కానివ్వండి లేకపోతే రెడ్ కానివ్వండి ఇంకా గ్రీనిష్ లేకపోతే సిమెంట్ కలర్ ఇట్లా కొన్ని కొన్ని కలర్స్లలో ఏవైతే గనక ఉండి కొంచెం ఎక్కువగా ఏంటంటే అండర్ గార్మెంట్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడైతే గనక చాలా మందికి తడిగా ఉండి ఎక్కువగా ఫ్లో అవుతున్నట్టు ఉంటే గనక అందరూ కూడా ఏంటంటే గైనకాలజిస్ట్ దగ్గర సంప్రదిస్తే చాలా బెటర్ అండి ఎందుకంటే డాక్టర్లు ఇచ్చే సూచనలు వేరు కాబట్టి అంటే వాళ్ళు చెక్ చేసి మొత్తం వెగిన పార్ట్ దగ్గర ఏంటంటే ఇప్పుడు నాకు ఒక టైంలో ఈ ప్రాబ్లం ఉండేదండి సో నేను అప్పుడు గైనకాలజిస్ట్ని నేను కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన ఏంటంటే నాకు ఇచ్చిన మెడిసిన్స్ అలాగే వాళ్ళు నన్ను ఫాలో అవ్వమన్న టిప్స్ అనేది నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కాకోకుండా వాళ్ళు చెప్పి అంటే ఇంట్లో మనము ఎటువంటి ఫుడ్స్ అనేది తీసుకొని కంట్రోల్ చేసుకోవాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేది తీసుకొని కంట్రోల్ చేసుకోవాలి కూడా మనం ఆ విధంగా ఫాలో అవుతుంటే కూడా మనం చాలా మటుకు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు ఎప్పుడైతే గనక మనకి పల్చాగా ఉండి మనకి అంత స్మెల్లీనెస్ ఉన్న లేదు అనుకున్నప్పుడు అయితే గనక అప్పటి వరకు సేఫ్ అండి ఒకవేళ లేదు అది ఎక్కువగా అవుతుంది మనం వేసుకున్న అండగా కూడా తడిగా అయిపోతున్నాయి ఎక్కువ ఎక్కువగా పడిపోతుంది అన్నప్పుడే ప్రాబ్లం అనేది ఏంటంటే ప్రాబ్లం అనేది వస్తుంటుంది అనమాట సో ఇలా ప్రాబ్లం అనేది రాకోకుండా ఉండాలి మనం సేఫ్గా ఉండాలి అది తడిగా ఉండకూడదు నలుగు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడైనా కూడా సడన్ గా వస్తుంది అన్నప్పుడు ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోలేము అనమాట అంటే మనకు ఎట్లాంటి షై ఫీలింగ్ లాగా అయిపోతాం ఈవెన్ ఇది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది సేమ్ టు పీరియడ్ పీరియడ్స్ టైప్ అనమాట మనకి ఇంకొకటి ఏంటంటే పీరియడ్స్ ఇంకొక టూ త్రీ డేస్లో వస్తాయి అనగా మనకి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మీరు చూడండి చక్కగా ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు మనకి ఫుడ్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి లేకపోతే ఫ్లూయిడ్స్ తీసుకోండి అని మనకు చెప్తూ ఉంటారు అనమాట ఏంటంటే ఎక్కువగా ఓవర్గా హీట్ బాడీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతుంటారు అనమాట ఇటువంటి ప్రాబ్లమ్ తోటి కాబట్టి ఆ ఓవర్ హీట్ అనేది బాడీని మనము కంట్రోల్ చేసుకున్నట్టయితే అయితే గనక వైట్ డిశార్జ్ అనేది ఆటోమేటిక్గా మనకు కూడా స్టాప్ అయిపోతుంది మరి ఓవర్ హీట్ గా లేకోకుండా బాడీ ఎలా ఉండాలి అనుకుంటే గనుక మోస్ట్లీ కోకోనట్ వాటర్ తాగాలండి ఇది ఏంటంటే బాగా చలువ అనమాట కోకోనట్ వాటర్ తీసుకున్నా కూడా మనం బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు అలాగే సబ్జా గింజలు కానివ్వండి ఇవేంటంటే నైట్ పూట మనం వాటర్లో నానబెట్టేసుకొని ఉదయం దాంట్లో కాస్త నిమ్మకాయ రసం పిండుకొని తాగినా కూడా చాలా చలవండి మంచిగా పనిచేస్తుంది అలాగే ఫ్రెష్ ఫ్రెష్ వెజిటే ఏంటంటే ఫ్రూట్స్ తినాలి అనుకునే వాళ్ళు అంతగా సరిగా తినకపోయినా వాటిని జ్యూసెస్ రూపంలో తీసుకున్నా కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చండి ఇంక ఎస్పెషల్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది అన్నం వండుతూ ఉంటారు కొంతమంది కుక్కర్లో పెట్టేస్తారు కొంతమంది గంజి తీసి వండుతూ ఉంటారు అనమాట సో ఆ గంజి అనేది కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అండి సో ఆ గంజి ఏంటంటే కనుక వంపేటప్పుడు చిక్కగా కాకుండా కొంచెం పలచాగా వంపుకొని అందులో కాస్త పసుపు కానీ తీసుకుని పసుపు వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి దాని ఫంగస్ని రిమూవ్ చేయడంలో అది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి పసుపు అనేది ఆ పసుపు పసుపుని మనము గంజిలో కలుపుకొని తా తాగినా కూడా చాలా మటుకు అండి చాలా మటుకు మనం ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కంట్రోల్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కొన్ని కొన్ని మనము ఫాలో అవుతూ ఉండాలి మన ఫుడ్స్ తీసుకునే దాంట్లో ఎప్పుడైనా కూడా చాలా మంది చెప్తూనే ఉంటారు ఈవెన్ డాక్టర్స్ కూడా ఈ సలహా ఇస్తుంటారు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి మంచిగా వెజిటేబుల్స్ తినాలి మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి అని చెప్పేసాను సో చాలా మందికి ఎక్సర్సైజెస్ చేసే అలవాటు ఉంటుంది కొంతమందికి అయితే ఉండదు సో మార్నింగ్ పూట ఎర్లీ టైంలో ఎక్కువ గనక ఇటువంటి ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉంటే కూడా చాలా మటుకు మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ అయితే ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు మనకి రిమూవ్ అయిపోయి మనకి ఎప్పుడైనా కూడా మన బాడీ అనేది కూల్గా ఉంటేనే ఏ ప్రాబ్లమ్స్ అయినా మన దగ్గరికి రాకుండా ఉంటాయి ఎప్పుడైనా ఓవర్ ఓవర్ హీట్ అనిపిస్తే కనుక బాడీ అనేది సో ప్రాబ్లమ్స్ అనేవి వాటంతటికి అవే ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో కాబట్టి వైట్ డిశార్జ్ అనేది ఈ విధంగా మనం ఫుడ్స్ అనేది తీసుకుంటూ డైట్ అనేది పాటిస్తూ ఇంకొకటి ఏంటంటే చాలా మంది డైట్ అనంగానే అంటే అన్నం తు మానేలా అనుకుంటారు అలా కాదండి సో మూడు పూటలు మనము అన్నం అయితే తింటూ ఉంటారు కదా ఆ అన్నం తినే బదులు ఆ మూడు పూటలో ఒకసారి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోండి వెజిటేబుల్స్ కానివ్వండి అలాగే ఫ్రూట్స్ కానివ్వండి ఇలా ఒక వన్ మంత్ వరకు ట్రై చేసినట్టు గనక మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్సెస్ అయితే గనక ఉంటాయి సో ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలు ఎవరైతే గనక కాలేజ్ కు వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా ఏంటంటే ఇప్పుడు బయటకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లోనే ఉంటారు బట్ ఆ కాలేజ్ అమ్మాయిలు ఎంత గనక అలా కాదు కదండి సో ఈ విధంగా టిప్స్ అనేది ఇంట్లోనే సులభంగా చేసుకొని అది ఫ్లూయిడ్స్ రూపంలో లేకపోతే వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఫ్లూయిడ్స్ కానివ్వండి లేకపోతే ఎక్సర్సైజెస్ కానివ్వండి ఇలా బ్యాలెన్స్డ్ డైట్ చేసుకుంటూ ఉంటే చాలా మటుకు వైట్ చార్జ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో మరి ఈ టిప్స్ అనేటివి అలాగే రెమెడీస్ అనేటివి ఎలా ఉన్నాయో నా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి లేకపోతే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి సో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి సో మరి ఇంకొకసారి ఇంకొక టాపిక్ తోటి మీరు ముందుకు వచ్చేసేస్తానండి సైనింగ్ ఆఫ్ చేసేస్తున్నాను హ్యావ్ ఎ నైస్ టీ బాయ్